అమ్మా నాన్న, నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటాను, మీరు నా కోసం వెతకండి. హైదరాబాద్ నగరం చరిత్రలో చాలా సుప్రసిద్ధమైనటువంటి నగరం. ఒక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా వైశాల్యంలో జనాభాలో చాలా పెద్దదిగా ఉన్నటువంటి నగరం. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. హైదరాబాద్ నగరంలో చెన్నై కంటే దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగా 1912 లోనే ఎలక్ట్రిసిటీ వచ్చినటువంటి నగరం. మనకు 1912 లో కరెంట్ వస్తే చెన్నై నగరానికి అప్పటిలో దాన్ని మద్రాసుగా పిలిచేవాళ్ళు. 1927 లో అక్కడ కరెంట్ రావడం జరిగింది. అంటే చరిత్రలో నిజమైనటువంటి కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను కులాలను మతాలను ప్రాంతాలను జాతులను అందరిని అక్కున చేర్చుకొని ఒక అద్భుతమైనటువంటి విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు ఈ మెట్రో రైల్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ కోసం ముందుకు సాగడం ఏదైతే ఉందో చాలా సంతోషం చాలా ఆనందం. ఈ కృషి చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ వారిని మెట్రో రైల్ వారిని హెచ్ఎండిఏ వారిని జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్ వారిని నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగరం చరిత్రలోనే గొప్పది కాదు, వర్తమానంలో కూడా చాలా గొప్పది. దేశంలో ఏ నగరంలో లేనటువంటి అద్భుతమైనటువంటి సమశీతల వాతావరణం ఉండేటువంటి నగరం మన హైదరాబాద్ నగరం. భూకంపాలు లేకుండా భూగోళం మీదనే చాలా సేఫెస్ట్గా ఉండేటువంటి నగరం హైదరాబాద్ నగరం. అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, అన్ని సంస్కృతులు కలిగి ఉన్నవాళ్ళు, అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి మనందరితో ఈ నగరంలో సహజీవనం సాగిస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌస్ 300 సంవత్సరాల క్రితం ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెలిసినటువంటి ప్రజలున్నటువంటి ప్రాంతం. ఈ కల్చర్ అంతా కూడా మన సొంతం. గతంలో హైదరాబాద్ నగరం ఎంత గొప్పగా ముందుకు పోవన్నో పోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక సమగ్రత అనేది లేకుండా చాలా విషయాలలో మనం బాధలు అనుభవించినాం. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు, మాకు కరెంటు ఇవ్వండి, మాకు సరిపోవడం లేదు, మా వర్కర్స్ అంతా కూడా బాధపడతా ఉన్నారు, మీరు ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాం అని ఇందిరా పార్కు దగ్గర పారిశ్రామికవేత్తలు కరెంటు డిమాండ్ చేస్తూ ధర్నాలు చేసిన సందర్భం మన కళ్ళారా చూశాం. హైదరాబాద్లో ఏ బస్తీకి వెళ్ళినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చాలా భయంకరమైనటువంటి మంచినీటి బాధలు మనం కళ్ళారా చూసినాం, అనుభవించినాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు ఆ ప్రాంతంలో మంచినీటి కనెక్షన్ కావాలంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు 80 లక్షలు అడుగుతున్నారు సార్ పేదల బస్తీ అని చెప్పి నాకు ప్రత్యక్షంగా చెప్పడం, శేరిలింగంపల్లి రాజేందర్ నగర్ ఇంకా అనేక ప్రాంతాలలో శివారు ప్రాంతాలలో మంచినీళ్ళు లేకపోవడం చాలా చాలా ఇబ్బందులు పడ్డాం. కృష్ణా గోదావరి నుంచి పథకాలు ప్రారంభించినా నత్తనడకలు నడిచి క్లియరెన్స్ల కోసం ఆగి ఉన్న సందర్భంలో అవన్నీ కూడా క్లియరెన్స్లు సాధించి బ్రహ్మాండమైనటువంటి మంచినీటి వసతులు ఏర్పాటు చేసుకున్నాం. 24 గంటలు ఒక క్షణం పాటు కూడా కరెంటు పోనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, నేనే స్వయంగా పర్యవేక్షించి పట్టుబట్టి హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చినాం. పవర్ ఐలాండ్ అంటే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జనరేటింగ్ స్టేషన్లతోని స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్తోని అట్లాగే భారతదేశ ఎలక్ట్రిక్ గ్రిడ్తో నేషనల్ ఎలక్ట్రిక్ గ్రిడ్తోని కూడా హైదరాబాద్ నగరం పవర్ సెక్టార్లో అనుసంధానం అయిపోయింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే న్యూయార్క్ నగరంలో లండన్లో ప్యారిస్లో కరెంటు పోవచ్చు కానీ హైదరాబాద్లో మాత్రం కరెంటు పోదు 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 అనే మనవి చేస్తూ ఉన్నాం.